तो महबूबाबाद जिला गूडूर मंडल महबूबाबाद जिला जेपी कोऑपरेटिव मेंबर मोहम्मद कासिम बकरीद पंडग संदर्भंगा महबूबाबाद जिला मुस्लिम सोदरुलकु मरी ना तोटी प्रजाप्रतिनिधुलकु बकरीद पंडग शुभाकांक्षलु एदी एमैना मरी गत संवत्सरालु प्रति संवत्सरं कूडा मरी बकरीद पंडग अनेदी ముస్లిం సోదరులు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా మరి పండుగ ఈద్గాలలోకి వెళ్ళి అందరూ కూడా వివిధ గ్రామాల నుండి విచ్చేసి ఆ ఈద్గా స్థలంలో బక్రీద్ పండుగకు మరి ఎంతో ఉత్సాహంగా చేసుకునే రోజులలో మరి ఈరోజు కరోనా వ్యాధి వల్ల మరి ఈరోజు చాలా మంది ముస్లిం సోదరులు ఒకరికి ఒకరు కలవలేక మరి కొంతమంది ఇళ్ళల్లో నమాజులు చేసుకొని కొంతమంది గ్రామ మసీదులలో నమాజ్ చేసుకొని మరి దానికి ఒక నిబంధన 8:30 లోపే మరి ఈద్గాలో నమాజ్ చదువుకొని మరి అందరూ కూడా కుర్బానీ మరి ఆటలను కోసుకొని మరి పేదవారికి మరి బంధువులకు మరి ఇంట్లో ఒక ఆటను కోసి మరి వారు మూడు భాగాలు చేసుకొని అందులో ఈరోజు ఎంతో ఉత్సాహంగా చేసుకునే పండుగకు మరి ఈ కరోనా వ్యాధి వల్ల కొంత ఇబ్బంది కలిగి ఎవరికి ఎవరు కలవలేని పరిస్థితిలో ఈరోజు మరి పండుగ చేసుకోవడం జరిగింది. అయినా కూడా దేవుడు మరి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి చూడాలని చెప్పి మేము మా మసీదు లో కూడా మేము వేడుకోవడం జరిగింది. ఇప్పటికైనా మరి రోజు మహబూబాబాద్ న్యూస్ వారు జిల్లా న్యూస్ వారు మరి మా ముందుకు వచ్చి మా బాధను మరి ముస్లింస్ గతంలో ఎంతో ఉత్సాహంగా చేసుకున్న ఈద్గాల పండుగకు మరి ఎవరు కూడా మండల పరిధిలో కానీ జిల్లా పరిధిలో ఎక్కడ కూడా మరి కలిసే సందర్భం లేదని చెప్పి మరి ఈరోజు మా ముందుకు వచ్చి మా సమస్యలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి రావడానికి వారికి కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి మహబూబాబాద్ శాసనసభ్యులు మరి శంకర్ నాయక్ గారు వారి మరి ప్రోద్బలంతో ప్రతిసారి కూడా రంజాన్ పండుగకు మరి ఇదే బక్రీద్ పండుగకు అన్ని విధాలుగా వారు ఈద్గాల దగ్గరకు వచ్చి మరి వారు రంజాన్ శుభాకాంక్షలు బక్రీద్ శుభాకాంక్షలు మరి అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవితమ్మ గారు అదేవిధంగా మన రాష్ట్ర గిరిజన మంత్రివర్యులు సత్యావతి రాథోడ్ గారు అదేవిధంగా రాష్ట్ర మన మంత్రివర్యులు పంచాయతీరాజ్ మంత్రివర్యులు దయాకరణ గారు వీరందరూ కూడా ప్రతిసారి జిల్లాలో ఎక్కడ మరి ఈద్గాల వద్దకు వెళ్ళి వారికి అందరికీ ముస్లిం సోదరులకు మరి శుభాకాంక్ష తెలియవలసిన అవసరం ఉండే అయినా ఈరోజు కరోనా ప్రాబ్లం వల్ల మరి ఈద్గాలో మరి నమాజు చేయలేని పరిస్థితిలో వారు ఫోన్ల ద్వారా ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు వారు పండుగ శుభాకాంక్ష తెలియడం జరిగింది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి బ్రహ్మాండంగా రంజాన్ పండుగకు అన్ని విధాలుగా బీదవారికి బట్టల పంపిణీ కార్యక్రమం కావచ్చు నిత్యావసర సరుకులు కావచ్చు అదేవిధంగా ఒక పూట వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. మరి ఈరోజు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి తెలంగాణ వ్యాధి ప్రజల తరపున వారికి మేము బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.